భద్రాచలం దగ్గర అంటే ఖమ్మము డిఫరెంట్ గా ఉంది అంటే ఇక్కడ భద్రాచలం ఒక నిమిషం భద్రాచలంలో ఇక్కడ బిఆర్ఎస్ విజయం సాధించింది అది అక్కడ అక్కడికి వస్తున్నా అక్కడికి తెల్లం వెంకటరావు ఒక నిమిషం తెల్లం వెంకటరావు విజయం సాధించారు యాక్చువల్లీ పొదెం వీరయ్య దాదాపుగా ఆయన గెలుస్తారు అనుకున్న దగ్గర నుంచి తెల్లం వెంకటరావు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం గెలవగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నానని ఆయన ప్రకటించడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం 8వ తారీఖున నేను కాంగ్రెస్ ఎస్ కొద్దిసేపటి క్రితమే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. నిజానికి పొద్దు వీరేనే గెలుస్తాడు అనుకున్నారు. చాలా రౌండ్స్ వరకు ఆయనే లీడ్లో ఉన్నారు. ఖమ్మంలో ఎవరైతే గెలుస్తారనుకున్నారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే ఓడిపోతారనుకున్నారో వాళ్ళు గెలిచారు. నిజానికి ఖమ్మంలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవదనుకున్నాం. కానీ భద్రాచలం సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. ఎవరైతే బలమైన అభ్యర్థులు మంత్రులు మాజీ మంత్రులు సామాజిక వర్గం ఉందనుకున్న వాళ్ళు అర్ధబలం అంగబలం అన్ని బలాలు లేనుకున్న వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. సో కాబట్టి అది ఒక్కటి మాత్రం డిఫరెంట్ తీర్పు. అంటే ప్రజలలో ఎట్లా ఉంటుంది అంటే మనం చాలామంది ఏమనుకుంటారంటే లెక్కలేస్తారు, ఇవి చేసాం మేము అవి చేసాం ఇవి ఇచ్చాం అవి ఇచ్చాం అంటారు. కానీ ప్రజలు చాలా తెలివికల్లో ఎవరిని గెలిపించాలి ఎవరిని ఊడగొట్టాలి ఎవరికి ఎప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలో చెప్తారు. సో అంటే చాలా సందర్భాలలో కేటీఆర్ కూడా అన్నాడు అధికారం శాశ్వతం కాదు, మేము జీవితమే శాశ్వతం కాదు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయారు, ప్రజలు వద్దనుకుంటే మేము కూడా ఓడిపోతామని అది ఏదో మనుషులను అప్పటికప్పుడు సంతృప్తిపరచడానికి చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టు మాట్లాడడానికి కేటీఆర్ చెప్పినా అది ఆచరణలో వాళ్ళు అమలు చేసి ఉండుంటే వాళ్ళ పరిస్థితి వచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని అందరూ సమానమైన కనుక వాళ్ళు కొంత డెమోక్రటిక్గా వ్యవహరించి ఉంటుంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సరే ఎనీహౌ ఏదేమైనా తెలంగాణ ప్రజలకు తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పును అందరం గౌరవించాల్సిందే. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బట్టి విక్రమార్క దామోదర్ రాయ నరసింహ ఇంకా ఎవరు అంతా ముఖ్య ఎవరైనా సరే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళందరూ కూడా ప్రజల తీర్పును ప్రజాస్వామ్యంలో శిరసావహించి గౌరవించాలి. లోపాలు ఉన్న వాళ్ళు సరిదిద్దుకోవాలి. అధికారం వచ్చిన వాళ్ళు ఇది మాకు ఇదే మా గొప్పదని విరవీగడం కాకుండా అధికారం వచ్చిన వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏ ఆశలతో ఆకాంక్షలతోనైతే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారో దాన్ని ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించాలి తప్ప అధికారం వచ్చింది కదా అని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళకు కూడా ప్రజల్లో మళ్ళీ తీర్పు ఇట్లానే ఉంటుంది. సో కాబట్టి ఇంకొకటి కూడా చెప్పాలి, తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు కూడా మళ్ళీ తీసుకుంటాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తాం.